ఉంటుందో సేవా కార్యక్రమం వెళ్ళిన మా ప్రేమ పరిగణ నమ్మకంగా తండ్రి, మీ ఉన్నతమైన నామానికి తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఎంతో మందికి లేని భాగ్యాన్ని తండ్రి ఈరోజు మా జీవితాలలో అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలో మీ అమూల్యమైన మాటలు ధ్యానించుకోవడానికి మరి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి తండ్రి యేసుక్రీస్తు పేరిట తండ్రి మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం మా తండ్రి. తండ్రి మేము ఈ లోకంలో ఉండగా తండ్రి మేము మా దేహాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మీ యొక్క ఎల్లప్పుడూ ఉండటానికి మేము ఈ లోకంలో ఉండగానే మాకు ఎటువంటి మాటలు అయితే అవసరమో అటువంటి మాటలు తండ్రి ఇక్కడ మాట్లాడడానికి సిద్ధపడి ఉండగా మాట్లాడుతున్న చెప్పు నన్ను మరుగుపరిచి తండ్రి ఈ సమాజానికి ఇక్కడ ఉన్నాం ఇక్కడ వింటున్నాం అందరికీ కూడా ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలను అందించమని కోరుకుంటూ ఎత్తబడుతున్న ప్రతి మాట తండ్రి మా హృదయాలలో ఫలింపజేయలాగిన దాని ప్రకారం మేము ఈ లోకంలో నడవడానికి మీరు కృప చూపించమని కూడా కోరుకుంటూ ఈ చంద్రరాత్రి పాసన చేయించుకోమని యేసుక్రీస్తునామములో మిక్కిలినంతవరకు అడిగిపెట్టుకున్నాము అన్న తండ్రి. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇంతటి మహత్తరమైన కార్యాన్ని ఈ ప్రాంతంలో ప్రారంభించడానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి కూడా మొదటిగా దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మీరంతా ఎవరో క్రైస్తవులేనా? మధ్యలో ఎవరైనా ఉన్నారా? లేరు కదండి. అందరూ క్రైస్తవులేనా? ఓకే. క్రైస్తవుడు అని ఎవరిని పిలవగలుగుతున్నాం మనం? ఎవరిని పిలుస్తున్నాం మనం? క్రీస్తులోనికి వచ్చిన వాడిని, రక్షణ ప్రణాళికలో కాలు పెట్టిన వాడిని, అంటే పాలిభావం చెందినవాడిని అవునా కదా? అంతేనా? రక్షణ పొందిన వాడిని క్రైస్తవుడు అని ఎవరన్నా అంటారా? అనరు. సో ఒకరిని క్రైస్తవుడు అనాలన్నా, ఒకరికి రక్షణ కావాలి అన్నా వాడు క్రైస్తవుడుగా మారాలి. రక్షణ పొందిన వాడిని క్రైస్తవుడుగా పిలవడం అనేది బైబిల్ ప్రకారం. కానీ పిల్లరా, ఈరోజు మనం పొందుకున్న ఈ రక్షణ ఏదైతే ఉంటుందో, మనం సాధించుకునే రక్షణ ఏదైతే ఉంటుందో, ఈ రక్షణ ఈరోజు మనకి చాలా ఈజీగా వచ్చింది అవునా? ఈజీనా? ఈజీనే, ఖచ్చితంగా ఈజీనే. ఒకప్పుడు పరిస్థితులతో పోల్చుకున్నా, ఒకప్పుడు ఆ సమకాలీన ఆ సమాజంతో పోల్చుకున్నా, ఈరోజు రక్షణ అనేది మనకి చాలా దగ్గరగా వస్తుంది. రక్షణ అనే దానికి మనం బాగా దగ్గరగా చేరువవుతున్నాము అంటే కారణం దాని వెనకాలన్న ప్రయత్నాలు పెద్ద భారభరితమైనవి అయితే కాదు. మనం చేయగలిగినంతవి ప్లస్ ఏంటంటే ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సులువైనవి అవునా? ఈరోజు మనం దేవుడి దగ్గరికి ఎలా వచ్చామండి? వాక్యం విన్నాం, కొన్ని మాటలు విన్నాం, విన్న హృదయాల ద్వారా మార్చబడ్డాం, వచ్చాం, బాప్తిసం పొందుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, ప్రతి వారం ఆయన వాక్యంతో ఎదుగుతున్నాం. ఇది జరుగుతున్న ప్రక్రియ. అంటే మనం క్రీస్తును తెలుసుకోవడం అనేది చాలా ఈజీగా జరిగింది ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే దీనికోసం మనం పెద్ద పెద్ద యుద్ధాలు చేయలేదు, మన బంగారాలు మన ఆస్తులు అమ్ముకోలేదు, ఏమీ చేయట్లే. జస్ట్ ఆ మాటలు వినడం ద్వారా మనకు రక్షణ అనేది దగ్గర అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈజీగానే ఉంది. కానీ ఈ ఈజీని మనకి ఎంతలా అందించడానికి పూర్వకాలంలో చాలా మంది కష్టపడ్డారు. పూర్వకాలంలో చాలా మంది వారి జీవితాలను పణంగా పెట్టారు. ఈరోజు మనం ఇలా కూర్చోవడానికి దీని వెనకాల ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడానికి దాని వెనకాల అన్న కష్టం కనబడుతుంది. అలాగే ఈరోజు మనం రక్షణ అనుభవించడానికి కూడా చాలా మంది కష్టం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పేరట యేసుక్రీస్తు లోకానికి రావడం ఒకంత అయితే, యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఆ రక్షణ ప్రణాళికను తరతరాలు తీసుకువెళ్ళడం అనేది ఇంకొకెత్తు. అది ఎంత కష్టమైనదో ఇది తరతరాలు తీసుకువెళ్ళడం కూడా అంతే కష్టమైనది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అసలు మన పాపాల నిమిత్తం ఆయన వధింపబడటానికి కదా, అందరూ ఒప్పుకోగలిగిన మాటే. కానీ బైబిల్లో ఒక విచిత్రమైన సందర్భం మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం ఆ సందర్భం ఏంటో. లూకా సువార్త 22:42 కానుండి చదువుకుంటూ వస్తాం పిల్లలు. లూకా సువార్త 22:42 నుండి దయచేసి అందరూ తీయండి ఈ వచనం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు
ప్రార్థన చేస్తున్నారు తండ్రికి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా యొద్ద నుండి నీ చిత్తమేదే తొలగించును, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే చింతించను గాక అని ప్రార్థించాడు. చదువుతుంటే మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, ఈజీగా అయిపోయింది. అంటే ఆయన ఏదో కూర్చున్నాడు, మోకాలు ఉన్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని చిత్తం అయితే తొలగించు అంటున్నాడు. అంటే రాబోయే శ్రమల గురించి ఇక్కడ ఆయన ఏదో భయపడినట్లుగా, రాబోయే శ్రమల గురించి ఇక్కడ ఏదో ఆయన వెనక్కి కారు ఊపుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అవునా? చాలా మంది ఇలాగే అనుకున్నామండి, చాలా మంది ఇదే అనుకుంటారు యేసుక్రీస్తు విషయంలో. అందుకే మీకు ముందే గుర్తు చేస్తున్నా, అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ప్రాణం కట్టడానికేనా లేదంటే తప్పించుకోవడానికా? ప్రాణం పెట్టడానికేనా? అవును, ఖచ్చితంగా ప్రాణం పెట్టడానికే వచ్చాడు. యేసుక్రీస్తు ఇష్టం మీద వచ్చాడా, తండ్రి బలవంతం చేస్తేనే ఆయన వచ్చాడు ఈ లోకానికి? యేసుక్రీస్తు స్వయంగా తన ఇష్టపడితేనే వచ్చాడా? ఇష్టపడితేనే వచ్చాడు. సో తండ్రి బలవంతమైతే ఇందులో ఏమీ లేదు. అంటే తండ్రి పంపించాడు అంటే ఆయన పర్మిషన్తో నేను ఈ లోకానికి నా ఇష్ట ప్రకారంగా వచ్చానన్న సందర్భాలు అవి, అంతేనా? సో ఓవరాల్గా ఆయన జీవితం మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ లోకంలో ఆయన ప్రాణం పెట్టడం అనేది ఆయనకి ఏమై ఉంది? ఇష్టమై ఉంది. మన నిమిత్తం తన ప్రాణం పెట్టడం ఇష్టమై ఉంది ఆయన. మరి అన్నిటికీ ఇష్టపడిన వాడు, అన్నీ ఆలోచించుకున్నవాడు, ప్రతిదానిని ముందే ఎరిగిన వాడు, ప్రతిదానిని ముందే తండ్రి దగ్గర తెలుసుకున్నవాడు, మరి లోకంలో మరలా దాని గురించి భయపడతాడా? మరలా దాని గురించి భయపడతాడా? యేసుక్రీస్తు ప్రభువు వారు తను బ్రతుకున్న దినాలలో తన సువార్త చేస్తున్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆయన చేసిన సువార్తకు అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా ఆశ్చర్యపడిపోయి, అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా విస్మయం ఉందిన వారైతే ఆయన ఒక మాట మాట్లాడతాడు. నేను మీకు కొత్తగా ఏమీ చెప్పట్లే, నేను మీకు నా స్వీయ ఆలోచనలు, అంటే నా సొంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బోధించట్లేదు. నా తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నానో అవే మీకు బోధిస్తున్నాను అని అంటాడు. అంటే యేసుక్రీస్తుకి ఈ లోకంలో తర్వాత క్షణంలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసు. ఆల్రెడీ పరలోకంలో దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వెళితే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తండ్రి అయిన దేవుడు ఆల్రెడీ కుమారుడైన యేసుక్రీస్తుకి చెప్పే ఉండాలి. కంపల్సరీ చెప్పు ఉండాలి. అక్కడికి వెళితే పరిస్థితులు ఏంటి, అక్కడ పుట్టబోయే పుట్టేటప్పుడు అక్కడ సమాజంలో ఉండే పరిస్థితులు ఏంటి, ఒకవేళ పుట్ట గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఎదుర్కోవాల్సిన ఆ బాధలు ఏంటి, ఒకవేళ ఎదుగుతున్నప్పుడు ఆయన పడే కష్టాలు ఏంటి, ఒకవేళ అంతా జరిగిపోయిన తర్వాత ఈయన నడి అసలైన వయసుకు వచ్చిన తర్వాత ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధమైపోయిన తర్వాత ఆ శిలువ శ్రమలకు వెళుతున్నప్పుడు ఆ శ్రమలలో జరిగే అనుభవాలు ఏంటి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు ముందే తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే తండ్రి దగ్గర ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడు, నేర్చుకున్నాడు. అటువంటి ఒక మహానుభావుడు అసలు ఈ లోకంలో ఈ ఎవడూ చేయలేని ఒక మహత్తర కార్యానికి ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు ప్రారంభికుడు భయపడతాడా? మరి దీని గురించి, శిలువ శ్రమ గురించి ఇంకా మీకు అర్థం కావాలంటే కిందకి చదవండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమే తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించను కాదని ప్రార్థించను. ప్రార్థిస్తున్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఎవరు వివరిస్తున్నాడో తెలుసా? ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడే రాశాడు. కానీ ఎవరి చేత రాయించాడు? లోకా గారు. నేను అడుగుతా, రాసిన ప్రవక్తలందరూ అసలు ఏం రాస్తున్నారో కూడా తెలియకుండా రాసేశారా, లేదంటే వాళ్ళు అనుభవించే కూడా రాశారా? అంటే రాస్తున్న విషయాలు వారికి ఆల్రెడీ తెలుసు, లేదంటే అనుభవం పొందిన వారై ఉండో ఏదో జరుగుతుంది. కంపల్సరీ రాస్తున్న విషయాలు అయితే వాళ్ళకి తెలుసు, అనుభవం ఉంది రాస్తున్న విషయాలలో. చాలా మంది అంటారు మనుషులు ఇచ్చలలో నుండి పుట్టలేదు కాబట్టి, ప్రతి ప్రవచనం దేవుడే రాయించాడు కాబట్టి, దేవుడే మనుషుల్ని ఒక సాధనంగా వాడుకొని రాయించేసాడు, మనుషులకి ఇందులో ప్రమేయం లేదంటారు. కాదు పిల్లరా, విషయం ఏంటంటే దేవుడు ఎవరిని పడితే వాడు వాడుకోవట్లేదు, ఆల్రెడీ తనలో ఎవరైతే ఉంటున్నారో వారినే వాడుకొని రాయిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్రెడీ రక్షణ భాగ్యాన్ని వీళ్ళు అనుభవిస్తున్న వాళ్ళు, దేవుణ్ణి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు,
ఎవరు పడితే వాళ్ళు రాయట్లేదు. దేవుడు ఎవరి చేతన రాయించేస్తే మనం అలా అనుకోవాలి. కానీ ఇక్కడ రాస్తున్న వాళ్ళకి కూడా ప్రియారిటీ ఉంది, అది మర్చిపోకండి ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ ఎవరు రాస్తున్నారు? ఇక్కడ లోకా గారు రాస్తున్నారు. ఎవరైనా లోకా ఎవరు? డాక్టర్, గుర్తుపెట్టుకోండి, వైద్యుడు. మన మానసిక పరిస్థితి మన భార్య భర్తల కంటే, మనల్ని పట్టుకున్న వాళ్ళకంటే, మనల్ని పెంచి పోషించిన వాళ్ళకంటే ఎవరు బాగా నిర్ధరించి చెప్పగలరు? వైద్యుడు. రోగం వచ్చిందనుకో, భార్య దగ్గరికి వెళ్ళి నాకు రోగం వచ్చిందని చెప్పమను. ఎవరి దగ్గరికి వెళ్తాం? వైద్యుడి దగ్గరికే వెళ్తాం. ఎందుకు? మన శరీరం మీద మనల్ని కట్టుకున్న వాళ్ళకి అధికారం ఉన్నప్పటికీ దాని గురించిన పూర్తి విశ్లేషణ వారికి తెలియదు. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరు అవసరం? వైద్యుడు అవసరం, వైద్యుడు అవసరం. అలాంటి ఒక వైద్యుడు యేసుక్రీస్తు పడిన కష్టాన్ని వివరిస్తున్నాడు చూడండి. నేను అనుకునే ఈ వచనాలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఈ వచనం మిగిలిన మూడు సువార్తల్లో కనపడదు. ఇప్పుడు మనం చదువుకోయే వచనం ఓన్లీ లూకా సువార్తలే మనకి కనపడుద్ది. ఆశ్చర్యం అనిపించిందండి. ఎందుకంటే కింద చదవండి, నా ఇద్దరు నుండి తొలగించిన మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను ఏం చేసింది? నేను అడుగుతా, దూత బలపరిస్తేనే గాని బలపరచబడలేనంత బలహీనుడా యేసుక్రీస్తు? గుర్తుంచుకోండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాయబడిందే మిమ్మల్ని అడుగుతున్నా, దూత వచ్చి బలపరిస్తేనే గాని బలపరచబడలేనంత బలహీనుడా యేసుక్రీస్తు ప్రభువు వారు? కాదు కదా. అసలు అందరికీ ధైర్యాన్ని ఇచ్చినవాడు, అందరికీ నూతన బలమును ప్రసాదించేవాడు, ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా ఈ లోకంలో నిలబడగలిగేలా చేసేవాడు యేసుక్రీస్తును నమ్ముకోక ముందు శిష్యుల పరిస్థితి ఏంటి? ప్రాణభయంతో వెలవెల్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ దాక్కునేవారు. కానీ యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయి తిరిగి లేచిన తర్వాత రొమ్మిర్చుకుని రాజుల ముందే నిలబడగలిగినంత ధైర్యం ఎక్కడదే? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా. అంటే యేసుక్రీస్తులో ఉంటే ధైర్యంగా ఉంటారా? ఉంటారు. అంటే ఈయన ద్వారా ధైర్యం పొందుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటిది ఈయన ధైర్యం కోల్పోతున్న సందర్భం ఇది. అర్థమవుతుందా? ఈయన చేత బలపరచబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు ఆ సమాజంలో, కానీ చివరి క్షణాలు వచ్చేసరికి ఈయనే బలహీనుడైపోతున్న సందర్భం అది. ఈయనే బలహీనుడైపోతున్నాడు. ఎందుకు అయిపోతున్నాడు బలహీనుడు? ఎందుకైపోతున్నాడు అది మనం ఆలోచించగలిగితే ఆయన పడుతున్న బలహీన క్షణమైన క్షణాలను లోకంగా ఎలా వివరిస్తున్నాడో కింద వచ్చిన చూడగలిగితే, ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన సైకాలజీ నిరూపించిందండి వచనాన్ని. సైకాలజీ ఒప్పుకుంది ఈ వచనాన్ని. ఒక మనిషి చెమట రంధ్రాల్లో నుండి రక్తం ఎప్పుడు కారుతుందో తెలుసా? ఒక మనిషి పడే టెన్షన్ కంటే హైపర్ టెన్షన్కి లోనైపోవాలి. పాపమైన ఒత్తిడి అంట సైకలాజికల్ టెర్మినాలజీలో మాట్లాడే మాట ఇవన్నీ. ఒక మనిషి బలమైన ఒత్తిడికి వెళ్ళిపోతేనే కానీ ఆ మనిషి ఆ స్టెట్ గ్లాన్స్ నుండి బ్లడ్ అనేది కారదంట. మనం కూడా చూడండి, కొంచెం టెన్షన్ పెడితే ఏమైపోతాం? చెమట్లు పట్టేస్తాయి. అవునా? చాలా మందికి స్టేజ్ పేరు ఉంటుంది, పాటలు పాడుతుంటే కదా చెమట్లు దుడుచుకుంటా ఉంటారు చాలా మంది. అవునా? అంటే ఒక మనిషి టెన్షన్ పెడితే ఆటోమేటిక్గా శరీరంలో ఉన్న ఏమో ఉత్పత్తి అవుతుంది, నీరు అనేది బయటకు వస్తుంది, వాటర్ అనేది బయటకు వస్తుంది. అసలు నీరు రావాల్సిన ఆ శరీరంలో నుండి రక్తం కారే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. మామూలు టెన్షన్ పడట్లే యేసుక్రీస్తు, మామూలు టెన్షన్ పడట్లే. అంటే ఒక రకంగా చెప్పాలంటే చచ్చిపోయినా చచ్చిపోతే చాలా టెన్షన్, ఆ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోయినా చచ్చిపోతే. ఆయన చనిపోలేదు కానీ ఆ పరిస్థితి అలా ఉంది, ఆ పరిస్థితి అలా ఉంది. అంటే ఈయన పడుతున్న కష్టం మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది. ఈయన దేని గురించి అయితే టెన్షన్ పడుతున్నాడో, ఆ టెన్షన్ దేని వలనైతే కలుగుతుందో, ఆ విషయం మనం ఊహించింది దానికంటే చాలా పెద్దది. అందుకే ఏంటా విషయం, ఆ పరిస్థితులు ఏంటి, ఎందుకు యేసుక్రీస్తుని అంతలా బాధిస్తున్నాయి ఆ పరిస్థితులు? అంటే యేసుక్రీస్తుని అంతలా టెన్షన్కు గురి చేసింది సిలువ శ్రమల గురించి కాదండి. యాక్చువల్లీ చాలా సందర్భాలలో గిన్నె అన్న మాట శ్రమలకు వాడబడుతుంది, కానీ ఈ సందర్భంలో గిన్నె అన్న మాట శ్రమలకు వాడుకోకూడదు. మనం శ్రమల గురించి మాట్లాడుతున్నాడు అని అనుకోకూడదు. మనం శ్రమల గురించి మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. మనం ఎందుకు అనుకోకూడదు అంటే, కుటుంబంలో ఒక యజమానుడు ఉన్నాడు, తన రక్తల కష్టం మీద కుటుంబాన్ని అంతటిని మోస్తున్నవాడు.
తన రక్తల కష్టం మీద కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న వాడు యజమానుడు. కొన్ని కొన్ని పరిస్థితుల వలన ఆ యజమానుడు కూలిపోవలసిన పరిస్థితి వచ్చింది. అంటే కుటుంబ పోషణ నుండి ఆ యజమానుడు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎక్కువగా ఎవరు బాధపడతారు? ఇంట్లో ఉన్నవారా పోషకుడారు? ఎవరు బాధపడతారు? పోషకుడే బాధపడతాడండి. ఎందుకంటే కుటుంబం అంతా ఎవరి ద్వారా నడపబడుతుంది? ఎవరి ద్వారా? పోషకుడి ద్వారానే నడపబడుతుంది. అలాంటిది పోషకుడే కురుంగిపోయే సమయం వచ్చినప్పుడు, ఆస్తంత నట్లేడ్లో మునిగిపోయి ఏకాకిగా ఈ లోకంలో నిలబడుతున్నప్పుడు, కుటుంబంలో ఉన్న వాళ్ళంతా నాన్న నీ వెంట నేనున్నానని ఆ బిడ్డలు కానీ భార్య ఎవండి మీకు ఏమీ కాదండి మనం మరలా సంపాదించుకోవచ్చు ఇంకా మరలా ముందుకు మంచిగా నిలబడచ్చు అని భార్య ఇచ్చే ఓదార్పు కానీ ఎంత గొప్పగా ఉంటాయండి. ఆ టైంలో ఆ క్షణంలో తను పడుతున్న ఆ బాధలో వెళ్ళిచ్చే ఓదార్పు కొన్ని వందల కోట్లు ఇచ్చినా కూడా తీర్చలేనిది కదంటారా ఉంటారా? ఖచ్చితంగా అవునని ఒప్పుకోవాలి మనం. అదే కుటుంబంలో ఆ యజమానుడు పడిపోయినప్పుడు నువ్వు మాకు పనికిరావు పక్కకు పో అని కుటుంబం కూడా వెళ్ళేసేసింది అనుకోండి, దేనికి ఎక్కువ బాధపడతాడు? ఆస్తులన్నీ పోయినందుక కుటుంబం వదిలేసినందుక దేనికి వదిలేసినందుకు పోయినందుకు కాదు, ఆస్తులు పోతున్నందుకు కాదు, దేనికి ఎక్కువ బాధ కలుగుతుంది? పోతే పోనీ అదవస్తులు మరలా సంపాదించుకోవచ్చు, కానీ నేను నమ్ముకున్న వారైనా ఏం చేసేసారు ఇప్పుడు చెయ్యి విడిచిపెట్టారు. ఇది ఆ యజమానుడికి తీరని బాధను మిగులుస్తుంది తన జీవితంలో కదా. ఇప్పుడు యేసుక్రీస్తు పరిస్థితి కూడా అదే పరిస్థితి అండి. యేసుక్రీస్తు ప్రభువు వారు పడుతున్న ఆ బాధ ఆ వేదన కూడా అలాంటి వేదనే. ఎందుకు అంటే ఆ కాలంలో యేసుక్రీస్తును నమ్మడం అనేది పెద్ద క్రైమ్, తెలుసో లేదో మరి మీకు చాలా పెద్ద క్రైమ్. ఎవరైనా వీళ్ళు యేసుకు సంబంధించిన విశ్వాసం అని తెలిసిందంటే చాలు, ఆడత మామూలు వాడుకునేవారు కాదు. యేసుక్రీస్తు ఉన్నంత కాలం కూడా తన శిష్యులకి కోపతలు ఉంది. యేసుక్రీస్తు ఉన్నంత కాలం కూడా వారి శిష్యులు ధైర్యంగా నిలబడేవారు, కానీ ఇప్పుడు ఎవరైతే ధైర్యం ఇచ్చారో ఆయన్నే ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? సిలువ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. బాగా వెళ్ళే సందర్భం మీకు అర్థమైతే ఒక చక్కటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తునే ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? సిలువ మరణానికి తీసుకెళ్ళిపోతున్నారు యూదులు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈయన ఫాలో అవుతున్న కింద వాళ్ళందరికీ ఏం పుట్టింది? భయం పుట్టింది. అరే ఇప్పటి వరకు యేసుక్రీస్తుని అయితే మనం నిలబడుతున్నామో, యేసుక్రీస్తుని చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇదిగో యూదుల మధ్య మనం సంచరిస్తూ ఉన్నామో సువార్త విషయంలో, ఇప్పుడు ఇదిగో ఆ ప్రధాన కర్తని ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళిపోతున్నారు అనగానే వాళ్ళు అనుకోగానే శిష్యులందరికీ కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్గా భయం కలుగుతుంది. భయం కలిగిన వాళ్ళు అరే మన యజమానుడికే రక్షణ లేదు ఇక మనకెక్కడ కలుగుతుంది రక్షణ అనే స్థాయిలో ఉండే ఉంటారు. కంపల్సరీ ఉన్నారు. అలా ఉన్నప్పుడు వారంతా కూడా యేసుక్రీస్తు ఏం చేస్తారో తెలుసా? విడిచిపెట్టేశారు. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు అప్పటి వరకు ఎవరినైతే వీళ్ళు నా వాళ్ళని ఫీల్ అయ్యాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పటి వరకు ఎవరైతే వీళ్ళు నా బిడ్డలని ఫీల్ అవుతున్నాడో వారే ఒక్కసారిగా ఏం చేస్తున్నారో తెలుసా? ఈయన సిలువ మరణానికి లే టైంలో అత్యంత కీలకమైన సమయం యేసుక్రీస్తు జీవితంలో, అది యేసుక్రీస్తు జీవితంలో అత్యంత కీలకమైన సమయం. అటువంటి సమయంలో వదిలేసారు అందరూ చెయ్యాలి. ఇప్పుడు ఎలా ఉంటుందండి? దగ్గరుండి ధైర్యం చెప్పి ఆ ప్రభువా నువ్వు ఏ కార్యం నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చినావో ఆ కార్యం సఫలమయ్యే టైం వచ్చింది ప్రభువా, పునీనే ప్రభువా, నువ్వు వచ్చిన ఆ సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేర్చు, మీ వెనకాల మేము ఉంటాం, ఇదిగో ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని శ్రమలైనా నీ కోసం మేము ఈ లోకంలో నిలబడతామనే ఒక విశ్వాసంతో నిలబడవలసిన వాళ్ళు ఈరోజు ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంది, శిష్యుల వ్యవహార శైలి. అందుకే కదా మూడు సార్లు ఏమంటారు శిష్యులు చాలా మంది? ఈయన తెలియదంటారు, ఈయన ఎవరో తెలియదు అంటారు. ఈయనతో పాటు ఎవరైనా తిరిగిన వాడని ఎవరైనా యూదులు గుర్తిస్తే మీరు పారిపోతారు, నా వాళ్ళని, నేను నమ్మిన వాళ్ళని, నన్ను ప్రేమించిన వారని మీరు సమాజంలో నేను లేనప్పుడు ఒప్పుకోలేని పరిస్థితులు వస్తాయి.
శిష్యులకి ముందే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. అంటే ఇప్పుడు మీకు ఎంతకడే చెప్పా, సమస్తాన్ని విడిచిపెడుతున్న దానికంటే శిష్యులు విడిచిపెడుతున్నది యేసుక్రీస్తుకి బాధ ఎక్కువ కదా. అవునా అవునా కదా చెప్పాలండి. ఎందుకంటే వారే లోకంగా భావించాడు ఆయన. ఈ లోకంలో ఏర్పరచుకున్న వారు 12 మంది, అందులోనూ కూడా ఒకడు పోయాడు. పాపం వాణ్ణి కూడా పోగొట్టుకోకూడదని ప్రయాసపడిన వ్యక్తి ఈరోజు అది ఒక్కడే కాస్తమా 11 మంది పోతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందండి ఆయన మానసిక పరిస్థితి, ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. ఇంకొక విషయం, అసలు ఎవరి దగ్గరైతే ఇన్నాళ్ళు ఈయన నా దేవుడు, ఈయనకి నేను కుమారుడి అని చెప్పుకుంటున్నాడో, ఏ దేవుణ్ణి ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలోనికి రాగలిగారో, ఇప్పుడు ఆ దేవుడే ఈయన చెయ్యి విడిచిపెట్టే సందర్భం రాబోతుంది. ఇప్పుడు లోకమంతా విడిచిపెట్టిన దానికంటే, శిష్యులందరూ ఈయన విడిచిపెట్టి వెళ్ళిపోయేదానికంటే, అసలు సమస్తము ఆయనే అనుకుని బ్రతుకుతున్న ఆయనకి ఎవరైతే సమస్తం అనుకుంటున్నాడో ఆయనే చెయ్యి విడిచిపెట్టేసే సందర్భం ఆ సిలువ శ్రమంలో రాబోతుంది. ఇప్పుడు ఏది ఎక్కువ బాధ, శిష్యుల్ని విడిచిపెట్టిందా తండ్రి విడిచిపెట్టేదా? తండ్రి విడిచిపెట్టేది, తండ్రి విడిచిపెట్టేది. యేసుక్రీస్తుకి తండ్రి అంటే ఎంత ప్రేమో తెలుసా? క్షణం కూడా ఆయనకు దూరంగా ఉండేవాడు కాదంటండి. అందుకే పొద్దంతమాలు సువార్త పనిలో ఆయన గురించి ప్రకటిస్తూ, సాయంత్రం అయితే ఆయనతో మాట్లాడుతూ అంటే ప్రార్థన చేస్తూ, ఇదే జీవితం, ఇదే జీవితంగా కొనసాగించిన వాడు. తండ్రితో ఒక క్షణమైనా విడిచిపెట్టకూడదు భాగ్యం అని ఆయన ఫీల్ అయ్యేవాడు ఈ లోకంలో. సమా అంటే ఒక్క నిమిషం కూడా ఆయనకి నేను ఎడబాటు ఉండకూడదు, ఒక్క నిమిషం కూడా ఆయనకి నేను దూరం అవ్వకూడదు. తలపులలో, ప్రవర్తనలో, చూపులలో, ప్రతిదానిలో యేసుక్రీస్తు జీవితంలో ఆయన తండ్రికి దగ్గర అవుతూనే ఉన్నాడు. ఇంత బంధం కలిగిన ఆయన ఒక్కసారిగా ఈ సిలువ శ్రమల వల్ల ఏమైపోతున్నాడో తెలుసా? ముఖం తిప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది తండ్రిది, ముఖం తిప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పక్కనేమో ఈయనని నమ్మితే చంపేస్తారేమో అని మన శిష్యులే ఈయన్ని దూరంగా విడిచిపెట్టారు వెళ్ళిపోతున్న సందర్భాలు. ఇటు వేళ గురించి బాధపడాలా, అటు ఆయన వదిలిపెట్టేశాడని బాధపడాలా, అసలు ఈ లోపల ఏమీ లేదని బాధపడాలా, ఎంత ఎవరినైతే సంపాదించుకోవడానికి ఈ లోపలలోనికి వచ్చాడో వాళ్ళే దూరం అయిపోతున్నారని బాధపడాలా, దేని నిమిత్తం బాధపడాలండి? ఒకటే రెండా బాధలు. ఓ పక్కేమో సిలువ శ్రమలు ఏర్పడబోతున్నాయి, ఓ పక్కేమో వీళ్ళందరూ విడిచిపెట్టేస్తున్నారు, ఆ పక్కేమో తండ్రి విడిచిపెట్టేస్తున్నాడు. అంటే దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఆయనకి. శరీరం మీద ఎన్ని దెబ్బలున్నా తట్టుకోగలం మనం, కానీ మానసికంగా ఒక మాట అన్న తట్టుకోలేని మనం. యేసుక్రీస్తు పరిస్థితి మీకు అర్థం కావాలి. ఈరోజు ఆయన సిలువ శ్రమల గురించి అంత హైపర్ టెన్షన్కి లోనవ్వాల్సిన పరిస్థితి లేదండి. ఆయన అంత హైపర్ టెన్షన్కి లోనవుతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడితో విడిచిపెట్టే ఆ సందర్భం తన జీవితంలో ఎదుర్కోబోతున్నానన్న భయం ఆయనంత బలహీనం చేసేసింది. అందుకే దూత ఆయన బలపరచడానికి ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? పరలోకంలో నుండి వచ్చింది. పరలోకంలో నుండి వచ్చింది అంటే ఈయన రాబోయే విషయాలను తలుచుకుంటున్నాడు, ఈయన భవిష్యత్తులో జరగబోయే విషయాలను తలుచుకుంటున్నాడు. తలుచుకుంటున్నప్పుడు ఆయన బాధ వర్ణనాతీతం, ఆ బాధని ఇక్కడ ఒక వైద్యుడు ఎలా వర్ణిస్తున్నాడు అంటే, ఆయన పడుతున్న బాధకి క్షమట రాలేదు. ఆయన స్ట్రెట్ గ్లాండ్స్ లో నుండి ఏమొచ్చింది? బ్లడ్ వచ్చింది, రక్తపు బిందువులు వలే ఆయనంట. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆలోచించండి, ఏ పరిస్థితులు అన్నా తల రావడానికి ఆయన ఎందుకు వేదన పడుతున్నాడు అంటే, మెయిన్లీ శిష్యులు విడిచిపెడుతున్నారు, తండ్రి చెయ్యి విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. ఇది ఆయన పడుతున్న కష్టం, ఇది ఆయన పడుతున్న వేదన. మరి తండ్రికి ఒక అరగంట దూరం అయితే మనం అంత బాధపడతామండి? ఎప్పుడన్నా ప్రసంగానికి ఒక పోగట్లేటుగా వచ్చి బుర్ర కొట్టుకు చచ్చిపోయి ఏడ్చేలాగా ఎవరన్నా కనబడతారా? కనబడరండి, కనబడరు. అవునా? అరే ఈరోజు ప్రసంగానికి 10 నిమిషాలు లేటుగా వెళ్ళాను, 10 నిమిషాలు దేవుడు మాట నాకు దూరం అయిపోయి అని కృంగి 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 ఏడ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కనబడమండి, 10 నిమిషాలే కదా, పోలే ఇంకొక 40 నిమిషాలు ఉంది కదా, ఎప్పుడు చెప్పేసుకోదు ఏమంటావు అనుకునే వాళ్ళు ఉంటారు. అంతేగాని 10 నిమిషాలు దూరం అయిపోతే, 10 నిమిషాలు దేవుడి మాటలకు దూరం అయిపోయి బాధపడే వాళ్ళు మాత్రం ఈ లోకంలో
కనబడరండి. మరి యేసుక్రీస్తు జీవితానికి మన విశ్వాసపు జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా, ఎంత వ్యత్యాసం ఉందో చూసారా. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని సీన్లోనికి ఎంటర్ చేస్తున్నాడు. ముగించేస్తాను ఒక్కొక్క 10 నిమిషాలు. ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఎంటర్ చేస్తూ ఆ సీన్లోనికి ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి మార్కు సువార్త 23:50 నుండి చదువుతాం ప్రియ కదా. మార్కు సువార్త 23:50 నుండి చదువుతాం, సారీ లూకా సువార్త, క్షమించాలి లూకా సువార్త, లూకా సువార్త 23:50-54 వచ్చిన చదువుతాం. అంతటి పిలాతు నదుకు వెళ్ళి పై వచ్చిన నుండి చదవండి. అరిమత్తయ్య అని ఒక యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అనే ఒకడు ఉండేను. అతను సజ్జనుడును నీతిమంతుడనై వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు. అదే వైద్యుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు అదే వ్యక్తి గురించి యోహాను సువార్తలో కూడా చూద్దాం. మొత్తం 4 సువార్తల్లోనూ ఆయన గురించి రాయబడింది. అన్ని చదివితేనే ఆయన చరిత్ర ఏంటో మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 19:36 అండి. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవటకు పిలాతునంత సెలవడిగను. పిలాతు సెలవించను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. ఇందాక లూకా గారేమో 2 విషయాలు మాట్లాడుతున్నాడు ఈయన గురించి. ఏంటి? సజ్జనుడును నీతిమంతుడు. ఇక్కడ యోహాను గారు ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఎవరైనా రహస్య విశ్వాసి. మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. పైన ఒక మాట మాట్లాడుతున్నాడు యూదుల భయం వలన. యూదులకి భయపడి ఏమున్నాడు, ఎలా ఉన్నాడు ఈయన? రహస్యంగా యేసుక్రీస్తుని నమ్మాడు. ఇప్పుడు ఇంకా చూద్దాం మార్కు సువార్త. చూడండి ఆయన చరిత్ర చూడండి ఒకసారి. మార్కు సువార్త 15:42 మార్కు సువార్త 15:42 చూద్దాం పిల్లలు. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినములకు పూర్వదినము కనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తయ్య యోసేపు తెగించి ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి. ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి. మొదటిదేమో సజ్జనుడు, రెండవది నీతిమంతుడు, మూడవది రహస్య విశ్వాసి, ఇక్కడ నాలుగవది యూదుల భయం వలన యేసు దేహాన్ని అడగడానికి తెగించిన వాడు. నాలుగవది చదవండి. తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వాడు. చాలండి. మత్తయి సువార్తలో కూడా రాయబడింది కానీ అందులో ఎక్కువ ఉండదులేండి. 3 సువార్తలు మెయిన్ మనకు. ఆయన 3 విషయాలు అర్థమవుతున్నాయి. ఈయన సజ్జనుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు, దేవుడి రాజ్యం కోసం ఎదురు చూసేవాడై ఉన్నాడు. అండ్ మోర్ అవర్ యూదుల భయం వలన రహస్యంగా క్రీస్తుని నమ్ముకున్నవాడు. ఆయనే తెగించి అక్కడికి వెళ్ళాడు, పిలాతు దగ్గరికి వెళ్ళాడు. గుర్తుంచుకోండి. అప్పటి వరకు యేసుక్రీస్తు తిరిగిన వారు శిష్యులు కనబడుతున్నారు మనకి. అప్పటి వరకు యేసుక్రీస్తు ద్వారా అనేక అద్భుతములు జరిగించుకుని యేసుక్రీస్తు ద్వారా అనేక మేలులు పొందిన వారు సమాజంలో మనకి కనబడుతున్నారు. అవునా కదా? చాలామంది ఉన్నారండి. ఒకలా ఇద్దరు ఆయన ప్రసంగం చేయడానికి వస్తే ఖాళీ దొరికేది కాదంట. చిన్న సమూహములు ఆయన చుట్టుముట్టేశాయంట. అంటే ఎలాంటి ఎంత క్రేజ్ ఉందో చూడండి ఆయనకి. ఆ టైంలో ఎంత పాపులర్ పర్సన్ ఆలోచించింటాను ఆ టైంలో. మరి ఇప్పుడు అలాంటి ఒక పర్సన్ని అసలు ఎవరూ తెలియని విధంగా, అసలు ఆయన ఎవరో ప్రపంచానికి తెలియని విధంగా మిగిలిన ప్రజలంతా కూడా ఆయన దూరం పెట్టి ఏకాగ్రంగా చేసిన సందర్భంలో ఇంకా ఎవరూ రావట్లేదు ఆయన కోసం. ఎవరు రావట్లేదు.
సిలువ మరణం ఆయన దేని విషయమైతే భయపడ్డాడో ఆ మరణం రానే వచ్చింది. ఆయన ప్రాణం విడిచిపెట్టడం జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన దేహం కిందకి దించి అంత సత్తా కానీ దమ్ము కానీ ఎవరికి లేదు. ఆ టైంలో ఎవరికి లేదు. అసలు ఆయన వెళుతుంటేనే ఆయన శ్రమలకు తీసుకెళ్ళిపోతుంటేనే ఈయన ఎవరో తెలియదని వదిలేసిన సమాజంలో ఆయన దేహాన్ని అడిగేంత ధైర్యం కానీ దమ్ము కానీ ఎవరికైనా ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? ఆలోచించండి. ఉండదండి, ఉండదు. మరి ఈయన ఎందుకు ఎట్టవలసిన చింతలు తెలుసా? పరిస్థితికి ఈయన ఇవ్వాల్సిన ఈయన ఎట్టవలసిన పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలుసా? ఆ రోజు యూదులు మహాకఠినమైన వాళ్ళు. ఎంత కఠినమైన వాళ్ళు అంటే యేసుక్రీస్తు సిలువ వేసేస్తే వాళ్ళ కక్ష తీరట్లే, యేసుక్రీస్తుని సిలువేసి చంపేసినంత మాత్రాన వాళ్ళు పగ చల్లారట్లే, వాళ్ళ పగ చల్లారట్లే. మరి ఏం చేద్దాం అనుకున్నారో తెలుసా? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేహాన్ని వారే తీసేసుకుందాం అనుకున్నారు, యూదులే తీసుకుందాం అనుకున్నారు. యూదులు తీసేసుకొని వారికి ఒక ఆచారం ఉండేది, ఎవరైనా వీరికి విరుద్ధంగా మాట్లాడితే వారిని చంపేసి ఒక లోయలో పడేసి వారి దేహం ప్రపంచానికి తెలియకుండా చేసే పరిస్థితులు యూదులవి. ఇప్పుడు యేసు దేహాన్ని కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నారు. అందుకే ఆయన సమాధి చేసినప్పుడు కూడా వదలట్లే, కనీసం కాపలా ఉంటామంటే మీ కర్మరావు మీరు కావండి వదిలేశాడు, కాపలా ఉండే చచ్చారు. అంటే శరీరాన్ని కూడా వదలలేనంత పగ యూదులది యేసుక్రీస్తు విషయంలో. మరి అటువంటిది దేహాన్ని విడిచిపెడతారండి? విడిచిపెట్టరు. ఇంకొక విషయం, యూదులకు భయపడి పిలాతే తలకి చనిపోయి తీర్పిచ్చేశాడంటే యూదులు ఎంత గొప్ప ఆలోచించండి. ఆ టైంలో ఎంత కఠినాత్మలు ఆలోచించండి, ఎంత పగతో రగిలిపోయి ఉంటారో ఆలోచించండి. రాజే వీళ్ళ మాట వినేలా చేసుకున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు యేసు దేహం వీళ్ళకి ఇవ్వబడుతుందా? ఇవ్వబడతా. సులువేనా? సులువు అదేనంటే కష్టతరమా? ఖచ్చితంగా సులువు అండి. ఎవరి ప్రాణమే ఇచ్చేసేలా చేసుకున్న వాళ్ళు, ప్రాణమే తీసుకునేలా చేసుకున్న వాళ్ళు దేహం తీసుకోవడం లెక్క కాదండి. ఎవడైనా దేహాన్ని టచ్ చేయడానికి వెళ్ళాడా అడు చచ్చిపోతాడు, అడు చచ్చిపోతాడు. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో యేసు దేహం ఈ లోకంలో ఉంటేనే ఆయన మరణం నుండి లేచాడు అనే వార్త రాబోయే తరాలకు అందుతుంది అని ఒకే ఒక వ్యక్తి అనుకున్నాడండి. ఆయన తిరిగిన వారు అనుకోలే, ఆయన ప్రేమించిన వారు అనుకోలే, ఆయన్ని ప్రేమించిన వారు అనుకోలే, కన్నవారు అనుకోలే, తోబుట్టువులు అనుకోలే, ఎవరూ లేరు, ఎవరూ లేరు. ఆయనతో మేలు పొందిన వారు లేరు, ఆయనతో స్వస్థతలు పొందిన వారు లేరు, ఎవరు లేరు. ఏకాగ్ర చేసి వదిలేసిన సందర్భంలో ఒకే ఒక్కడు మొత్తం యోధ జాతి మీదకే నిప్పరం కలిగి నిలబడుతున్నాడు. ఈయనొక్కడు ఒకవైపు, యోధ జాతి అంతా ఒకవైపు. ఎన్ని కష్టం ఉండాలండి ఈ వ్యక్తికి. మీకు ఇంకొక విషయం చెప్పనా, యోహాన సువార్తలో రాయబడుతుంది అసలు ఆయన యూదులకు భయపడే ఎలా ఉన్నాడు? రహస్యంగా విశ్వాసం, రహస్యంగా యేసుక్రీస్తుని విశ్వసించాడు. యూదులకు భయపడే రహస్యంగా బ్రతుకుతున్నవాడు ఇప్పుడు యూదులకే తిరగబడే స్థాయి, యూదుల పట్ల తిరగబడేంత స్థాయి. అంటే ఏ స్థాయిలో ఆయన ముందుకు రావాల్సి వచ్చిందో చూడండి. ఏ పరిస్థితి, ఎలాంటి పరిస్థితులు ఉంటుంటే ఆయన ముందుకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడి ఉంటాయో చూడండి. యేసుక్రీస్తు బాధ మనకు అర్థమైతే ఈయన త్యాగ ఫలితం మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తుతో పాటు నా ప్రాణం పోయినా పర్లేదు అనుకుని వచ్చాడు ఈయన. యేసుక్రీస్తుతో పాటు నా ప్రాణం కూడా మనంగా పెట్టడానికి నేను ఈ లోకంలో సిద్ధం అనుకునే ఒక తీర్మానంతో వచ్చాడు ఈయన. వచ్చినోడు చిన్నోడు కాదు, ఘనత వహించిన సభ్యుడు, యూదుల్లోనే ఘనత వహించిన వాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా పాపులర్ పర్సనే. వచ్చినోడు చిన్నోడు కూడా కాదు. అంటే ఆయన అలా ఎంటర్ అవ్వాల్సింది వచ్చింది. అంటే ఆ పరిస్థితులు మనకు అర్థం కావాలి ప్రియులారా, ఆ పరిస్థితులు మనకు అర్థం కావాలి. అంటే ఇవంతా ఎందుకు చెబుతున్నానంటే రాబోయే తరాలలో సువార్త అనేది సులభంగా ఉంటుందండి. ఇప్పటికే ఆల్రెడీ ప్రారంభమైపోతున్నాయిగా, ఇప్పటికే ఆల్రెడీ దాడులు కానీ లేదంటే ఆ పరిమిషన్లు ఇవ్వకపోవడం కానీ వారి చట్ట వ్యతిరేకమైన చర్యలు వారి పైన చేయడం కానీ ఇప్పటికే మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంటున్నాయి. మరి ప్రియులారా, విశ్వాసంలో నిలబడటం అంటే ప్రాణాలకు తెగించడం అన్న విషయం ఈరోజు ఎంతమంది కంటే అర్థమవుతుంది. యేసుక్రీస్తు జీవితం మనకు అదే నేర్పిస్తుంది. ఈయన కూడా అదే నేర్పిస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, స్పీడ్గా ఆయన చేసిన చరిత్ర మీకు చెబుతా. ఇంటికి వెళ్ళాక బాగా చదువుకోండి. మూడు అధ్యాయులు కూడా ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేశాడు అంటే ఈయన తెగించడమే కాదు, పిలాతు దగ్గరికి వెళ్తాడు,
యేసు క్రీస్తు చనిపోయింది సుమారుగా మధ్యాహ్నం 3 3 ఆ సమయంలో. తర్వాత యేసు క్రీస్తు దేహం అందించేసి ఆయనకి చేయవలసిన సఫరీలన్నీ చేయడానికి టైం లేదు. ఎందుకంటే రాబోయే దినం ఏంటి? విశ్రాంతి దినం. 6 అయిందంటే ఏమొచ్చింది? విశ్రాంతి దినం వచ్చింది. 3 గంటలకేమో ప్రాణం విడిచాడు. 6 అయిందేమో విశ్రాంతి దినం వచ్చింది. ఏ పని చేయకూడదు. మధ్యలో ఉన్న సమయం అంతా ఈ శరీరానికి చేయవలసిన కార్యక్రమాలు చేయడానికి 3 గంటలు. అందులోనూ ఈయన సిలివేసిన ప్రాంతం అని పిలాతుండే ప్రాంతం దగ్గరుండే ప్రాంతం కాదు, చాలా దూర ప్రాంతం. సుమారుగా 19 కిలోమీటర్లు వస్తుంది ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి. అంటే ఈయన పరిస్థితి ఈయన ఒక్కడే దిగిస్తున్నాడు. దేహాన్ని కిందకి దించి ఆయనకు చేయవలసిన చివరి కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఈయన ఒక్కడే ముందుకు వస్తున్నాడు. కనీసం అక్కడ ఉన్న వాళ్ళు కూడా సాయం చేయడానికి ముందుకు రావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఒక్కడే మళ్ళీ ఏం చేయలేదు సార్, దేహం కిందకి దిగాలి అంటే యూదుల పరిమిషన్ కావాలి. యూదులు ఒప్పుకోవాలంటే ఎవరు ఒప్పుకోవాలి? ముందుగా రాజు దగ్గర నుండి పరిమిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ ఈయన చనిపోయే నాటికి ఈయన చనిపోయే సమయానికి ఈయన ఆహారం నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పిలాతు దగ్గరికి వెళ్ళిపోయాడు. పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో నాకు ఆ దేహం కావాలి. ఏం చేసుకుంటుందా? నీకు అనవసరం, నాకు దేహం కావాలి అంతే. సో ఓకే, దేహం కావాలంటే మరి చనిపోయాడా లేదా? చనిపోయాడన్న గుర్తింపు కావాలి నాకు. చనిపోయాడంటే నాకు ఆ కన్ఫర్మేషన్ కావాలి. ఎలా అంటే పోలే ప్రభు పోలే, చనిపోయాడ కన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలంటే సేనాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ తీసుకురా. వాడి చేత గౌరవించు. కింద చరిత్ర అంతా కనబడుతుంది మీకు. వాడి దగ్గరికి వెళ్ళి ఒక కబురు తీసుకురా. కబురు తీసుకురానప్పుడు మరలా అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి మరలా సిలివేయబడిన ప్రాంతానికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి ఆ సేనాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకుని వచ్చి మరలా పిలాతు దగ్గరికి వచ్చి చూపించి ఓకే తీసుకెళ్ళి పర్మిషన్ గ్రాంటెడ్. మహా అయితే 19 కిలోమీటర్ల ఆ కాలంలో బుల్లెట్లు కానీ కార్లు కానీ సైకిళ్ళు కానీ ఏమీ లేవుగా. అన్ని కిలోమీటర్లు ఎక్కడి నుంచి రావాలంటే ఎంత టైం పట్టి ఉంటుందండి? మధ్యలో టైం లిమిట్ సుమారు 3 గంటలు. మరి ఏ పని చేసినా ఈ 3 గంటలనే జరగాలి. అంటే ఈయన ఎంత కష్టపడి ఉంటాడో చూడండి. ఆ 3 గంటల్లో ఒక్కడే సుమారు ఒకే ఒక్కడు ఎంత కష్టపడి ఉంటాడో చూడండి. మరలా అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి మరలా ఈ మధ్యలో జరిగిన సంభాషణ ఏంటంటే పిలాతు ఇటు అప్పుడే చచ్చిపోయాడా అని అడుగుతాడు. అంటే ఎంత బేగా చచ్చిపోయాడు? ఎందుకు అడుగుతాడంటే ఆ రోజుల్లో శిలువు మీద ఒక మనిషి చనిపోవాలంటే ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? సుమారుగా 2 నుంచి 3 రోజులు. ఒక్క రోజులో పోయే ప్రాణం కాదు శిలువు శ్రమ అంటే. సుమారుగా 2 నుంచి 3 రోజులు ఆ శిలువు మీద వేలాడుతూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఆ పొట్టంతా కృశించిపోయి అసలు ఆ కాన్షియస్ లో నుండి ఆ మనిషి పూర్తిగా వెళ్ళిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయి చచ్చిపోవాలి. అది శిలువు శ్రమ అంటే. అలాంటి శ్రమ 2 రోజుల్లో చనిపోవచ్చిన వాడు విత్ఇన్ 3 to 4 hours లోనే చనిపోయాడంటే ఆయనకి ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఇంతలోనే చనిపోయినా అని అడుగుతాడు. ఏదో సమర్థలు ఉంటుందన్నమాట. చనిపోయాడు ప్రభు, చనిపోయాడు అయ్యా అంటే ఓకే చనిపోతే ఇప్పుడు ఏం కావాలి? నాకు దేహం కావాలంటే ఇదిగో నాకు లెటర్ తీసుకురా, నాకు కన్ఫర్మేషన్ తీసుకురా, చనిపోయాడు అంటే. ఎందుకంటే నేను నమ్మను 2 రోజుల నుంచి 3 రోజులు పడుతుందిగా ఒక మనిషి శిలువు మీద చనిపోవాలంటే నేను నమ్మను. కాబట్టి నువ్వు ఒక కన్ఫర్మేషన్ తీసుకురా అన్నప్పుడు ఆ కన్ఫర్మేషన్ తీసుకొచ్చి మరలా వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మరలా దేహాన్ని కిందకి దించాలండి. ఎవరి బాధ్యత? ఒకటే, ఇది ఒకటే చేయాలి. మరలా ఈయన ఒక్కడే ఆ శిలువు పైకి ఎక్కి నిచ్చి తీసుకున్నా మరి ఏం వేసుకున్నాడో మహానుభావుడు తెలియదు కానీ వేసుకుని ఎక్కడ దేహాన్ని దించాడు. గుర్తుంచుకోండి, దేహాన్ని కాపాడడానికి మాత్రమే చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. ఎందుకంటే రాబోయే తరాలలో సువార్త నిర్విఘ్నంగా జరగాలి అంటే రాబోయే తరాలలో సువార్తకు ఒక ధైర్యం ఉండాలి అంటే రాబోయే తరాలలో సువార్త అనేది ఎన్నో ఆధారాలతో కూడినదే ఈ లోకంలో ప్రకటింపబడాలి అంటే యేసు దేహం చాలా అవసరం. అందుకే ఆ యేసు దేహాన్ని కాపాడటానికి ముందుగా తెలిసిన వాడు కాబట్టి రాబోయే పరిస్థితులు ముందుగా ఆలోచించుకున్నవాడు కాబట్టి తెగించి అంత పని చేయడానికి ఇష్టపడ్డాడు. అండ్ మోరవర్ ఈయన గురించి చదువుతుంటే కింద మనకి ఇంకొకటి వచనాలు కనబడితే ఆయనను దించి ఏం చేశాడో తెలుసా? నార బట్టతో చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసినట్టు ఉంటుందండి. నేను అంటాను ఈ 3 గంటల్లో అక్కడ నుంచి ఇక్కడికి తిరగడానికి టైం సరిపోతుంది. మహానుభావుడికి నారబట్ట ఎక్కడ నుంచి తెచ్చాడండి? ఇంటికెళ్ళకి చదవండి. నారబట్ట ఎక్కడ నుండి తెచ్చాడు ఆయన? అయితే ఆయన విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? యేసుక్రీస్తు చనిపోతాడని ముందుగా నమ్మినవాడు యేసుక్రీస్తు చనిపోకముందే నారబట్టను కొని సిద్ధపరుచుకున్నవాడు. అప్పటికప్పుడు కొనడానికి టైం లేదు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తును సిలివేస్తుంటే ఎవడు ఇళ్లలో ఉండలే. ఆయన సిలువు శ్రమను చూడటానికి మొత్తం వీధుల్లోకే వచ్చి చూశారు. చూసినట్టు ఎవడు ఇంట్లో లేవు. ఎందుకంటే విషాద ఛాయలంలో అలుముకునే మొత్తం ప్రాంతమంతా కూడా విషాదంతో నిండిపోయింది.
ఓ పక్క ఆయన గురించి తెగించి రావాలన్న ధైర్యం సరిపోవట్లేదు. బాధపడుతున్న వాళ్ళు అనేకులు చూస్తున్నారు. ఎవడు ఇంట్లో ఉండట్లేదు. ప్రతి ఒక్కడు కూడా ఆయన పడిన శ్రమను చూసిన వారే కల్లారా. అండ్ మోర్ ఓవర్ మనకు ఇంకొక మాట కూడా కనబడుతుంది అదే బైబిల్లో. ఆయన చనిపోయిన నాటికి ఏమైపోయింది అని అంతా చీకటి కమ్మింది. ఇంకా రాబోతున్నదేమో విశ్రాంతి దినం. కొట్లు తెరుస్తారా? క్రయ విక్రయాలు జరుగుతాయా? వ్యాపారాలు జరుగుతాయా? జరగడానికి ఆస్కారమే లేదు, అవకాశమే లేదు. మరి అలాంటి సందర్భంలో ఈయన ఆరబట్టక్క నుండి కొనుక్కొని వచ్చాడు. అలాంటి సందర్భంలో ఈయన సుగంధ ద్రవ్యాల నుండి కొనుక్కొని వచ్చాడు. అంటే ఈయన విశ్వాసం మనకు అర్థం కావాలి. ముందుగానే యేసుక్రీస్తు చనిపోక ముందుగానే ఇవన్నీ సిద్ధపరచుకున్నాడు. అదే కాదు, ఆయన సిద్ధపరిచిన ఇంకోటి కూడా ఉంది. ఏంటో తెలుసా? సమాధి. ఆయన కోసం తవ్వించుకున్న సమాధి, ఆయన కోసం చేసుకున్న సమాధి. చాలా మంది అంటారు కొత్త సమాధిలో కావాలని పెట్టలేదండి. కొత్త సమాధి యేసుక్రీస్తు కోసమే కావాలని తప్పించుకున్నాడు. ఈ అరమత్తయ యోసేపు సమాధి ఎక్కడ ఉండదో తెలుసా? పైన సిలివేశారు, కింద సమాధి ఉంటుంది. ఇక్కడ తెరలేదు కానీ మీకు చూపిద్దాం ఆ ఇమేజ్. పైన సిలువ, కిందేమో సమాధి. కొండ ఎక్కి దిగాలంతే. అంటే ఈయన ముందుగానే ఊహించేశాడు ఇవన్నీ. మరి ఒక విశ్వాసి రాబోయే భవిష్యత్తును ఎంతలా గుర్తుపెట్టుకోవాలంటే అవునైనా చెబుతున్నాడు ఈయన, అవునైనా మాట్లాడుతున్నాడు ఈయన. కాబట్టి ఈయన యేసుక్రీస్తు చనిపోకముందే ఆయన చనిపోతాడని తెలిసిన తరువాత ఏమేమి సిద్ధపరచుకోవాలో అవన్నీ యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడే సిద్ధపరచేసుకున్నాడు. అంటే ఈయన ఎంత గొప్పగా నమ్ముంటాడండి యేసుక్రీస్తుని. రహస్య విశ్వాస సమాజంలో మేము క్రైస్తవులు చెప్పుకున్న శిష్యుల్లాంటి వాళ్ళు కాదు. రహస్య విశ్వాసి, అటువంటి రహస్య విశ్వాసి సీన్లోనికి ఎంటర్ అయితేనే ఈరోజు మనకి యేసుక్రీస్తు నిజంగా మరణం నుండి తిరిగి లేచాడు అనడానికి ఆధారాలు వినపడుతున్నాయి. అదే ఆ రోజు ఆయన పని చేయకపోయి ఉంటే ఈరోజు మనం నమ్మాల్సిన అవసరం ఉండేదే కాదు. నమ్మేంత అవకాశాలు మనకి కల్పించబడి ఉండేవే కాదు. ఆయన ఒక్కడే ముందుకు వచ్చాడు. కనీసం ఆయన ముందుకెళ్తుంటే సాయం చేసిన దాఖలాలు కూడా లేవు. ఈయన ఎలాగా తెగించి వచ్చాడు? బాధే పోయింది మన ప్రాణం కూడా ఆయన ముందుకు వచ్చినాడు. ఎవడో లేడు ఆ కాలంలో. ఆయన ఒక్కడే శవాన్ని దించాలి, ఆ దేహాన్ని దించాలి, దాన్ని శుభ్రపరచాలి, ఆ గాయాలు తొడవాలి, ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తం అంతా కూడా ఆ కడగాలి, శుభ్రపరచాలి ఆ దేహాన్ని అంతటిని. ఆ పక్క నుండి పరిమిషన్ తెచ్చుకోవాలి, ఆ పక్క నుండి కింద సమాధి సిద్ధపరచుకోవాలి. ఆ పక్క నుండి ఏమో ఈయన అక్కడి నుంచి పైకి కిందకి సమాధి దగ్గరికి తిరుగుతూ ఇక్కడ ఈ పనులు చూసుకోవాలి, అక్కడ ఆ శవాన్ని తీర్చే పని చూసుకోవాలి, దేహాన్ని తీర్చే పని చూడాలి. ఇన్ని పనులు ఒకే ఒక్కడు, టైం ఏమో మూడు గంటల్లో ఇన్ని పనులు చేయగలడా అంటే ఆయన తెగించి చేశాడు అని చెబుతుంది బైబిల్. తెగించి చేశాడు అంటే లిమిటేషన్స్ ఉన్నప్పుడే ఆయన అంతలా కష్టపడుతుంటే ఈరోజు మనకు సువార్త విషయంలో ఏ లిమిటేషన్ లేదండి. ఏ లిమిటేషన్ లేదు. అడ్డు చెప్పేవాడు లేడు, ఆటంక భరిసేవాడు లేడు. దేవుడి మీద ఆనుకుని ముందుకెళ్తే మనకు అన్ని సఫలంగానే జరుగుతున్నాయి. మరి ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత కష్టపడాలో ఆలోచించండి. ఆయనతో పోల్చుకుంటే ఆయన జీవితాన్ని ముందు పెట్టుకుని ఆలోచించుకుంటే దేవుడి కోసం మనం ఎంత ఉన్నతంగా నిలబడాలో ఆలోచించండి ప్రియులారా. ఎంత ఉన్నతంగా ఆలోచించాలి. అదే చెబుతున్నా, ఆయన ఒక్కడే కానీ ఈరోజు 6 కోట్ల మంది క్రైస్తవులుగా మారడానికి అవకాశం కల్పించాడు. మరి మనం చాలా మంది ఉన్నాం. మరి మన ప్రాంతాన్ని మార్చుకోలేమా? మనం మన దేశాన్ని మనం మార్చుకోలేమా? మనకున్న చుట్టుపక్కల మన వీధులే మన వల్ల మారట్లేదా? బతుకులు వేస్ట్ కదండి ఆయనతో పోల్చుకుంటే. క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతకడం వేస్ట్ కదా ఆయనతో పోల్చుకుంటే. ఒక్కడే ఎన్నో కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు. మనం ఒక్కడమే, ఒక్కడుగా నిలబడలేకపోతున్నాం, ఒక్కడి కోసం నిలబడలేకపోతున్నాం. ఎంత విచిత్రమో కదా మన బ్రతుకులు. అదే ప్రియులారా, ఆయన జీవితంలో ఉండి మనకు నేర్పిస్తున్నాడు. యేసుక్రీస్తు పడిన శ్రమ ఇదిగో ఈయన చేసిన త్యాగం వల్ల చాలా క్లియర్ అయిపోయింది. యేసుక్రీస్తు పడుతున్న వేదన ఈయన ముందుకు రావడం వల్ల, తెగించి ముందుకు అడుగేయడం వల్ల చాలా వరకు క్లియర్ అయిపోయింది. వదిలే ప్రభువా, ఒక్కడన్నా ఉన్నాడు కదా రాబోయే తరాలకు నీ సువార్త వ్యాప్తి చెందడానికి అని అన్నప్పుడు ఈయనతో పాటు ఇంకొకరు ఎవరు వస్తారో తెలుసా? నికోదేమో అనే ఒక ముసలోడు వస్తాడు. ముసలి వ్యక్తి ఎవరండి కష్టపడుతున్నారు దేవుడి కోసం? మనకి ఈరోజు ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అది మనం నిలబడాలి ప్రియులారా. దేవుడి కోసం ఎలా నిలబడాలి?
చరిత్రలో మన కోసం చెప్పుకునే విధంగా ఉండాలి దేవుడి దగ్గర. దేవుడి దగ్గరికి మనం చనిపోయి ఒకవేళ వెళితే ఫలానా రోజున నా కోసం త్యాగం చేశాడని దేవుడు మన గురించి సర్టిఫికెట్ ఇచ్చేంత గొప్పగా బ్రతకాలి మన బ్రతుకులు. ఈ రోజు మనం అరమంతి యోసేపు గురించి అదే మాట్లాడుకుంటున్నాం, సమయం లేదు కాబట్టి ఎక్కువ వివరించలేదు. చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చదువుకోండి ఆయన చరిత్ర. అది చరిత్రను మన జీవితంలో అవలంబించుకోగలిగితే ఈ రోజు మన ప్రాంతాలన్నింటినీ మార్చుకోవడానికి మనమే ఒక సాధనం అవ్వచ్చండి. ఎక్కడెక్కడి నుండి వచ్చి ఎవరెవరో సువార్త చేయాల్సిన అవసరం లేవు. మన ఇంటి పొరుగు మన ఇరుగు పొరుగు వారిని మనమే మార్చుకుందాం. మనం ఎక్కడైనా ప్రసంగానికి వెళుతుంటే, మనం ఏదైనా సంఘానికి వెళుతుంటే మనమే ఒకరిని దగ్గర చేసుకొని తీసుకుని పోతాం. వాడు రావడానికి డబ్బులు లేవా, మనమే డబ్బులు పెట్టుకుని కనీసం ఛార్జీలైనా పెట్టుకుని తీసుకుని వద్దాం. ఏదో రకంగా మనకున్న దానిలో, ఏదో రకంగా మనం చేయగలిగిన దానిలో, ఏదో రకంగా ఒక ఆత్మను నిలబెట్టగలిగితే చాలు. మనం ఈ లోకంలో దేవుడి కోసం చేసేది అంతకు మించి లేదు లేదు. మరి దేవుడు మన విషయంలో అంత టెన్షన్ పడకూడదు అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని దేవుడి కోసం నిలబడటమే. మనం పోతే స్వార్థం, మనతో పాటు ఒకరిని తీసుకుని వస్తే ప్రేమ. మన స్వార్థ పరులమా ప్రేమ వేయులమా, మీకు మీరికి మీరు ఆలోచించుకోండి. మరి మీ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రియులారా, హరిమంతు యోసేపు జీవితాన్ని మనం అవలంబించుకోగలిగితే దేవుడి కోసం గొప్పగా నిలబడతాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ సహోదరులందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. జ్ఞాపకం ఉంచుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? మరలా మీరు వస్తే కనుక మీతో పాటు ఎవరో ఒకరిని చేతనైనంత మట్టుకు తీసుకురాగలనంత మట్టుకు తీసుకురండి. మీరు ఎలాగైతే దేవుడి ప్రేమకు పాత్రులయ్యారో, మీరు ఎలాగైతే క్రీస్తు ప్రేమలో కడగబడ్డారో, అలా మీ ద్వారా ఒకరు మారడానికి మీరు ముందుకు రండి. అలాంటి రీతిలో మనం ఉంటే పిల్లరా, బెంగళూరు మార్చడం ఒక నెల అయిపోతుంది. బెంగళూరు బెంగళూరు ఒక నెల మార్చేయచ్చు. మరి అలా ఉందామా, తీర్మానించుకుందామా ఈ రాత్రికాల సమయంలో? అలా అతి రీతిగా దేవుడు అంటే రీతిగా మనలందరినీ కూడా ఆయన సన్నిధానంలో ఉంచాలని కోరుకుంటూ తలలో చెట్టు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన నామానికి లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు వారి పేరిట ఏమిచ్చినా తండ్రి మరణం తీర్చుకోలేము తండ్రి. తండ్రి, ఈ లోకల్లో మీ కోసం నిలబడాలి అని మీరు ఎట్టి రీతిగా తండ్రి ఆశపడుతున్నారు. ఈ లోకల్లో తండ్రి నైనా మీకోసం నిలబడి మీకోసం తండ్రి నైనా ప్రయాసపడాలని తండ్రి, అలాగే ఎవరైతే తండ్రి క్రీస్తు రక్షణ నిమిత్తం కడగబడ్డారో వారి ద్వారా ప్రపంచానికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలనుకుంటున్నారో, ఈరోజు ఆ ప్రణాళిక అంతా కూడా మా దగ్గరికి రావడానికి ఒక వ్యక్తిని పరిచయం చేయడం జరిగింది తండ్రి. ఈరోజు ఆ వ్యక్తి జీవితాన్ని చదువుకున్న మేమంతా కూడా ఆ వ్యక్తిలాగే ఈ లోకంలో బ్రతకడానికి మీరు కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమం, ఈ సమయంలో నిర్వహించిన కార్యక్రమం తండ్రి ఇంకా మరింత మందికి మేలుకరంగాను, ఎంతో మందికి ఆశీర్వాదకరంగాను తండ్రి. ఎంతో మంది ఆత్మలు తండ్రి నన్ను మీ ఎందుకు చేరబడడానికి కూడా మీరు ఈ ప్రాంతాల్లో తండ్రి నేను ఈ కార్యక్రమాన్ని వాడుకోమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఇప్పుడు వచ్చిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే నా తర్వాత మాట్లాడబోయేదండి నాన్న కూడా మీరు అమూల్యమైన మాటలు మా ఎందుకు ఆయన ఎందుకు పలికించమని కోరుకుంటూ, ఇప్పుడు వచ్చిన వారు మరొకసారి జ్ఞాపకం ఉంచుకోండి. మీ చిత్తమైతే తండ్రి మరలా మేమంతా కలుసుకొని మీ రాజ్యంలో మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయండి. ఈ చిన్న ప్రాణాన్ని పాసన చేయించుకోమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన మాట్లాడతాను తండ్రి. ఆమేన్.